అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఆదివారం అండి. ఆదివారం నాడు సాధారణంగా అందరం ఎన్వి తింటాం కదా. ఎక్కువ నేనైతే రొయ్యలు ఇంట్లో ఉంటాయి, అన్నిటిలో కలుపు కూరల్లో వేసేస్తూ ఉంటాను. చికెన్ మటన్లు ఇవి కొద్దిగా తక్కువే తింటామని చెప్పాలి. ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నానండి. ఏ కర్రీ అయినా సరే ఈజీగా త్వరగా అయిపోయేలాగా వండేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది, కంగారు పడకండి. కత్తిపేటతో కొయ్యటం ఇవన్నీ కూడా ఏంటంటే నాకు అలవాటు. మధ్య మధ్యలో అలవాటు తప్పిపోతుందేమోనని కోస్తూ ఉంటాను, టీవీ చూస్తూ కోస్తూ ఉంటాను అన్నమాట అండి. అలానే నేను ఒక మసాలా పేస్ట్ కూడా వీడియో చేసి పెట్టాను, చాలా ఈజీగా దాంతో వండేసుకోవచ్చండి. ఆ మసాలా పేస్ట్ కనుక మన దగ్గర ఉంటే వెజ్కి నాన్ వెజ్కి అన్నిటికీ వాడుకోవచ్చు. ఓ ఘాటైన మసాలాలు వేరే టేస్ట్ వచ్చేది. అది మామూలుగా మన అమ్మమ్మ వాళ్ళ అప్పటి నుంచి వాడే మసాలా పేస్ట్ అన్నమాట అండి. అంటే దానిలో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే అజినమోటోలు కానీ షాజీరాలు ఇటువంటివి ఏమీ ఉండవు. చాలామంది అన్నారు జీలకర్ర వేయలేదు ఏంటండి మీరు అని చెప్పి. మేము జీలకర్ర వేయమండి, అందులో జీలకర్ర వేస్తే వేరే టేస్ట్ వస్తుంది అని చెప్పేది అమ్మ. అందుకని మేము అప్పటి నుంచి జీలకర్ర ఆ మసాలా పేస్టులో వేసుకోము. చికెన్ని ముందు మ్యారినేట్ చేసి ఉంచుకుంటాం కదండి. చికెన్ని శుభ్రం చేసేసి ఉప్పు వెయ్యము, కారము, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఆల్ మసాలా చూపించాను కదా మొన్న, ఈ మసాలాలో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అంతే, అవి మాత్రమే ఉన్నాయండి. అది ఒక సీసాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కూరని బట్టి ఇప్పుడు నేను తీసుకున్న చికెన్కి ఒక చిన్న స్పూన్లు కాబట్టి మూడు వేసాను, పెద్ద స్పూన్లు అయితే రెండు స్పూన్లు నిండా మసాలా వేసేసుకుని ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇది కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపేస్తాం. అలానే మొన్న నేను మసాలా అది పెట్టినప్పుడు అడిగారు వాటిల్ని వేపాలా, వేపిన తర్వాత పేస్ట్ చేయాలా అని. లేదండి అవన్నీ ఉట్టి పచ్చివే, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ కూడా పచ్చివే గ్రైండ్ చేసాము. కూర వండేటప్పుడు మాత్రం ఒక్క నిమిషం వేపుతామన్నమాట. అంటే ఆ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేస్తాము. వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. చికెన్ మసాలా ఇష్టపడేవాళ్ళు పైన చికెన్ మసాలా కూడా జల్లుకోవచ్చు. ఇక ఉట్టి కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కరివేపాకు దాని మీద చల్లుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఆ కూరలోకి గుచ్చేస్తాను అన్నమాట. అలాగా సింపుల్గా అయిపోతుందండి కూర, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఎటువంటి గసగసాలు పేస్టు, తర్వాత జీడిపప్పు గసాలు పేస్టు ఇవన్నీ ఏంటంటే వేరే కుర్మా లాంటి టేస్ట్ వస్తుంది. ఇదైతే ఇగురు అంతే అండి. అంటే చేపల ఇగురు, మటన్ ఇగురు, చికెన్ ఇగురు ఇట్లా ఇగుర్లు పెట్టుకుంటాం కదా, ఇగురికి మాత్రం ఈ మసాలానే వాడతానండి. మీకు నచ్చితే అందులో చికెన్ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి పైన పౌడర్ చల్లుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, అది వేరే టేస్ట్ వస్తుంది కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు నేనైతే అవేం వేయలేదండి, ఓన్లీ నా మసాలా పేస్ట్ మాత్రమే వేసి ఇగురు వండాను. ఈరోజు సండే, మా వారు నాకు హ్యాండ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళకి బోలెడన్ని వ్యాపకాలండి. నేను ఒక్కదాన్నే వంట చేసుకుని ఒక్కదాన్నే టీవీ చూసుకుంటూ ఫోన్ చేసి, సరే ఇంకా కొన్ని నాకు ఈ హ్యాంగింగ్ పార్ట్స్ మిగిలిపోయినాయండి, వాటిల్లో మొక్కలు వేసుకుందాం, మట్టి వేసుకుందాం, వర్షం కనుక పడితే ఇంకా మట్టి కుప్పలాగా ఉంది అక్కడ, వర్షం కనుక పడిందా ఆ మట్టి అంతా కుట్టుకుపోతుంది అనే ఉద్దేశంతో ఈ పని చేసేద్దామని టెరస్ మీదకి వచ్చానండి. ఇదిగోండి ఈ మట్టి అంతా వేసుకోవాలి. దీనిలో ఎక్కువ శాతం కోకో పిట్టు కలిపానండి. కోకో పిట్టు అంటారు కదా, తెలుసు కదా, అది ఎక్కువ కలిపాను. అవతలు ఉన్నాయి చూడండి రెడ్ కుండీలు, వాటిల్లో మట్టినే తీసి వాడుతున్నానండి. ఆల్రెడీ 15 కుండీలు వేసేసాం మా వారు నేను కలిసి. ఇక సరే ఒక 9 ఉన్నాయి, మొత్తం 24 కుండీలు వచ్చినాయండి నాకు ఈ పార్ట్స్. ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే మన కొత్త ఇంటికి వెళ్ళేప్పటికి ఇవి కొంచెం హ్యాంగింగ్గా బాగా తయారవుతాయి అనే ఉద్దేశంతో టర్టిల్ వైన్ని వేసాను అన్నమాట అండి. పైగా టర్టిల్ వైను
టెరస్ మీద మొక్కలన్నీ పోయినాయి కదా, నేల మీద మాత్రం టర్టిల్ వైన్ కొంత పాకి ఉన్నది. అది ఎండలు బాగా ముదిరితే అది కూడా ఎండిపోతుంది, అందుకని ఇప్పుడే తెప్పించి వేశాను అన్నమాట. మన వీడియోలో కూడా చెప్పాను కదండి, ఇది ఒక్కొక్క పాటు 70 రూపాయలకి తెప్పించాను. పెద్ద సైజ్ అండి, అంటే నా రెండు చేతుల్లో పట్టేంత పెద్ద సైజువి 70 రూపాయలకి తెప్పించా. ఐరన్ చైన్స్ ఉన్నాయన్నమాట పైన, అయితే ఆ చైన్స్ ఎక్కువ బరువుని ఆపే విధంగా లేవు, ఎక్కువ మన్నవేమో చైన్స్ అనిపించింది. అందుకని మట్టి తక్కువ, కోకో పీట్ అవన్నీ ఎక్కువ వేసి వేయమని చెప్పారు మన సబ్స్క్రైబర్స్ అందరూ, అలానే వేశాను. మిగతా మట్టిని అంతా కూడా కుండీల్లోకి వేసి ఆ పైన పెట్టానండి, గట్టు మీద పెట్టాను. ఇదిగోండి ఎట్టకేలకు అంతా మట్టినంతా అయితే జాగ్రత్త చేశాను. ఇప్పుడు మట్టి కూడా బంగారంతో సమానం అయ్యిందండి. పైగా టెర్రస్ మీదకి మట్టిని తెచ్చుకోవటం అంటే కొద్ది కష్టమే, అందుకని మట్టిని కూడా చాలా జాగ్రత్తగా డబ్బాల్లో వేసి ఉంచుతాం అన్నమాట. ఇక అవతల వెంపు ఆ మొక్కల్ని వాటిల్ని క్లీన్ చేయటం మాత్రం నా వల్ల అవదండి, ఇదైతే ఇవాళ కాకపోతే రేపైనా నా పనే అండి, అందుకని అదంతా క్లీన్ చేసేస్తున్నాను. సరే టైం పాసు అయినట్లు ఉంటుంది, నాకు పని కూడా అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ పని అంతా క్లీనింగ్ అంతా చేస్తున్నాను. మగవాళ్ల పని హాయ్ అండి, వాళ్ళకి ఎన్ని వ్యాపకాలు ఉంటాయో, బయట ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, రకరకాల వ్యాపకాలు ఉంటాయి. మనం అనుకోండి ఇల్లే వైకుంఠం, ఇంట్లోనే రకరకాల ఆనందాలు పొందొచ్చండి మనం. అందులో ముఖ్యమైనది మొక్కలు వేసుకోవటం. గార్డెనింగ్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, కంటికి కూడా ఇంపుగా కనిపిస్తుందండి. అందుకనే నేను ప్రతి ఒక్కరికి చెప్తా, కనీసం 4 కుండీల్లో అన్నా వేసుకోండి మొక్కలు అని చెప్తాను. ఎందుకంటే అవి ఇచ్చే ఆనందం మాత్రం మనకి ఏ వస్తువు ఇవ్వలేదండి. పూల మొక్కలే కావచ్చు, లేదా గ్రీనరీ కోసం వేసుకునే మొక్కలైనా అందంగా ఉంటాయండి. వైజాగ్ నుంచి వచ్చేసరికి చాలా మొక్కలు పాడైపోయి ఉన్నాయి. ఆ పాడైపోయిన వాటి మట్టినే మళ్ళీ రీయూస్ చేశాను అన్నమాట. ఇక చెత్తా చెదారం అంతా తీసేసి మట్టిని మాత్రం జాగ్రత్త చేసి ఉంచాను. వర్షం ఏమన్నా పడినప్పుడు మళ్ళీ మొక్కలు కొత్తవి తెచ్చి వేసుకోవటానికి అంతా శుభ్రం చేశానండి. ఒక పార్ట్ అయితే అయ్యింది. ఒక్కళ్ళమే ఉన్నామనుకోండి, బోరుగా ఉంది అనుకుంటా టీవీ చూస్తాం, లేకపోతే ఫోన్లు చేసి కబుర్లు ఆడుతూ ఉంటాం. నేను చూడండి అన్నిటితో మాట్లాడేస్తున్నాను, ఆ మొక్కలతో, పిట్టలతో. ఈ టైంలో అంటే సాయంత్రం 4-5 ఆ టైంలో పిట్టలు మళ్ళీ జారుతాయండి, చక్కగా చిలకలు అన్నీ కూస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది క్లైమేట్ ఆ టైంకి కూడాని మా టెర్రస్ మీద. ఇక అంతా శుభ్రం చేసిన తర్వాత వీటిల్లో నీళ్లు చల్లేసేసానండి, అంటే ఎక్కువ వాటర్ ఏం పోసేయక్కర్లేదు. ఎన్ని రంగులు ఉన్నాయో చూసారా అండి, ఎరుపు, పసుపు, లెవెండరు, వైటు, బ్లాక్వి 1-2 వేశారంతే. కలర్స్ బాగానే ఉన్నాయి, మనం వెళ్తే ఎక్కువ మంచి కలర్స్ ఏరుకుంటాము, అయినా బాగానే ఉన్నాయి. పంపించినవి కదండి, నేను పలానా అవి పంపించండి అని చెప్పాను తప్ప కలర్స్ చెప్పలేదు. ఓకే ఈ పార్ట్స్ పంపించండి, రకరకాల కలర్స్ అని చెప్పాను, కానీ ప్రత్యేకంగా ఈ కలర్స్ పంపండి అని నేను చెప్పలేదు. అయినా బాగానే ఉన్నాయి అందంగానే. చైన్స్ అయితే నేను వేయలేదండి, కొద్దిగా అవి హ్యాంగింగ్ లాగా సైడ్కి వచ్చిన తర్వాత మొక్కలు అప్పుడు చైన్స్ వేద్దామనే ఉద్దేశంతో ప్రస్తుతానికైతే ఇట్లానే పెట్టాను, ఎందుకంటే వాటరింగ్ కూడా నాకు కొద్ది కష్టం అవుతుంది. ఇక పనిలో పనిగా మొత్తం మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేసుకున్నానండి. చాలా హాయిగా ప్రెజెంట్గా ఉన్నదండి క్లైమేట్. 5 అయ్యిందండి టైము, చక్కగా ఎంత ప్రశాంతంగా ఉన్నదోనండి. ఈ టైంకి కూడా చిలకలు వస్తాయండి, అంటే ఈరోజు రాలేదు కానీ అండి, సాధారణంగా అయితే ఈవినింగ్ టైంకి కూడా వస్తాయి కంకుల దగ్గరికి. అలానే రకరకాల పిట్టలు అరుస్తూ ఉంటాయండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మార్నింగ్ ఎంత హాయిగా ఉంటుందో ఈవినింగ్ టైం కూడా అంత ప్లెజెంట్గా ఉంటుంది. నేను సాధారణంగా ఎడిటింగ్ అది చేసుకునేటప్పుడు ఈవినింగ్ టైము పైకెక్కి ఎడిటింగ్ చేసుకుంటాను, చల్లగా ఉంటుంది, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అలా కూర్చున్న నాకు పైన ఏదో వెళుతూ కనిపించిందండి, ర్యాకెట్ అనుకుంటా అది, ఏదో చిన్నపిల్లలు ఆకాశంలో చూసి హై ఏరోప్లేను, హై ర్యాకెట్ వెళ్తుంది అంటారు చూడండి, అలాగా నేను దాన్ని చూస్తూ కూర్చున్నాను అన్నమాట అండి. మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మనకి నచ్చినట్లు ఉండొచ్చు కదండి, మనకి నచ్చిన పనులు చేసుకోవచ్చు,
ఏమి మనల్ని కాఫీ పెట్టు, టీ పెట్టు, స్నాక్స్ పెట్టు, ఇవి కూడా అడిగేవాళ్ళు లేరు కదా. అంటే ఒంటరిగా ఉన్నాము అనే నెగిటివ్ ఫీలింగ్ నుంచి బయటపడాలి అంటే ఆహా, ఎవరికి మనం ఎటువంటి సర్వీసు ఏమీ చేయక్కర్లేదు, మన పనులు మనం చేసుకుంటే చాలు అనుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక కిందికి వచ్చిన తర్వాత చికెన్ వండితే కంపల్సరీ చపాతీలు చేస్తానండి, ఎందుకంటే చికెన్ విత్ చపాతీ నాకు చాలా ఇష్టం అనమాట. పిల్లలకి కూడా చాలా ఇష్టం, సంధ్యారమ్య వీళ్ళందరికీ కూడా చికెన్ కర్రీ అని అంటే కంపల్సరీ చపాతీలు చేసామని అర్థం. సరే, నైట్కి చపాతీలు చేస్తున్నాను, మా వారు ఏ టైం అయినా వచ్చి తింటారు, కొంచెం లేట్గానే వస్తారు, సండే కదండి, సండే మగవాళ్ళకి బోల్డ్ అన్ని వ్యాపకాలు ఉంటాయండి. ఏమన్నా అంటే ఫ్రెండ్స్ని కలిసి చాలా అళ్ళయింది, వెళ్ళాలి కలవాలి అని అంటారు. రోజు ఎక్కడికి వెళ్తారో మరి ఎవరిని కలుస్తారో మనకి తెలియదు కదా, మనం మాత్రం చేసే పనిలోనే ఎంజాయ్మెంట్ని ఎదుక్కున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒకళ్ళు వేరే వాళ్ళు ఎవ్వరూ మనకి సంతోషాన్ని ప్రొవైడ్ చేయక్కర్లేదండి, మనకి మనమే సంతోషాన్ని ఇచ్చుకోగలం, పొందగలం. చక్కగా టీవీలో ఏదో సినిమా వస్తోంది, పెట్టుకున్నాను, చపాతీలు చేసుకుంటున్నాను. ఈ చపాతీలు కాల్చుకుని ఇష్టమైన చికెన్ కర్రీతో చక్కగా చపాతీలు తింటాను. ఎన్ని ఇష్టమైన పనులు చేశామో చూడండి, ఇష్టంగా చికెన్ కర్రీ వండాను, ఇష్టంగా గార్డెనింగ్ చేశాను, ఇష్టంగా చపాతీలు చేసుకుంటున్నాను, ఇష్టంగా టీవీ చూస్తున్నాను, ఇష్టంగా వీడియో చేసి మీ అందరికీ ప్రెజెంట్ చేస్తున్నాను. మన ఇష్టాలకు అడ్డు పెట్టేది ఎవరండి? కాకపోతే మనం ఎక్కువ ఆశించినప్పుడు మాత్రం కొద్దిగా డిస్టర్బ్ అయిపోతాం. సండే ఈరోజు కూడా మీరు ఉండరా, ఇంట్లోనే ఉండరా, అలా ఇలానని ఫైట్ చేసామనుకోండి హస్బెండ్ తోటి, ఆనందం మాట అటుంచి ఒక గొడవకి బాధ తయారవుతుంది. ఎందుకు ఆయన ఆనందాన్ని పాడు చేయటం ఎందుకు? ఓకే, మీకు బయట పని ఉందా, సరే వెళ్ళండి, ఎంజాయ్ చెయ్యండి. నాకు ఎంజాయ్మెంటు ఇంట్లోనే ఉంటుందండి, మీ అందరితోనే కలిపి ఉంటుంది. ఆట్టే మాట్లాడితే ఒక వీడియో చేసుకున్నానంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇవన్నీ రెగ్యులర్గా నేను చేసుకునే పనులే, కానీ దాన్ని ఆనందంగా చేసుకోవటంలోనే మన లైఫ్ ముడిపడి ఉంటుంది. అది ఆనందంగా ఉండాలా, బాధగా ఉండాలా అనేది. బోలెడంత కష్టపడిపోతున్నాను అనుకున్నాం అనుకోండి, ఎవ్వరం సుఖంగా ఉండలేమండి. ఏ ఈ పనులన్నీ రోజు చేసుకునేవే, కానీ సంతోషంగా చేసుకుందాం, దీనిలో కొంచెం వెరైటీని జోడిద్దాం అనుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు. స్టాండ్కి ఫిట్ చేసుకున్నాను కెమెరాని, మీకు డౌట్ రావచ్చు కదా ఎవరు తీస్తున్నారు అని చెప్పి అందుకనమాట అండి. చాలామంది అంటూ ఉంటారు చాలా బోరుగా ఉన్నది లైఫ్ అని చెప్పి, ఏదైనా మన ఆలోచనని బట్టే ఉంటుందండి. బోరుగా ఉంది నాకు అని అనుకుంటే బోరుగా ఉంటుంది. ఏ మనం చేసుకునే పనులే, మన నిత్య జీవనంలో చేసుకునే పనులే కొద్దిగా మార్చి చేసుకుందాం, లేదా వెరైటీగా ఓ బ్లౌజ్కి వర్క్ చేద్దాం, లేదా ఏదన్నా మొక్కల పని చేద్దాం, లేకపోతే ఏదన్నా ఒక మంచి బ్లౌజ్ కుట్టడానికి ట్రై చేద్దాం, లేదా ఒక శారీకి ఫాల్ కుట్టడానికి ట్రై చేద్దాం. ఇలా అనుకుంటే మన టైం సద్వినియోగం అవుతుంది, మనం కూడా హ్యాపీగా ఉంటామండి. ఇలా నేను చపాతీ ఎంత తిన్నా తర్వాత నాకు మాత్రం కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాను కదా, పాదాలు బాగా నొప్పిగా అనిపిస్తున్నాయండి. ఇక వేడివేడి నీళ్ళల్లో పాదాలని పెట్టుకుని టీవీ చూస్తూ కూర్చున్నాను, సినిమా చూస్తూ కూర్చున్నాను కదండి, ఎలానో సినిమా చూడాలి. కొంచెం హాట్ వాటర్లో పాదాలు పెట్టుకుంటే హాయిగా ఉంటుంది, శ్రమ అంతా కూడా పోతుంది, చక్కగా నిద్రపడుతుంది. నేను పాటించే ఒక చిన్న చిట్కా అన్నమాట అండి ఇది, మీరు ఎప్పుడన్నా పాటించి చూడండి, చాలా రిలీఫ్ని ఇస్తుంది హాట్ వాటర్లో పాదాలు పెట్టుకోవటం. అలానే ఒంటరిగా ఉన్నాము అని చెప్పి ఓ ఫీల్ అయ్యి బాధపడే కన్నా ఒంటరిగా ఉండటం కూడా ఒక ప్లస్ ఉన్నది, అందులో కూడా మనకి నచ్చిన పనులు చక్కగా చేసుకోవచ్చు, మన డేని మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చండి. నేను పాటించే ఈ రెండు విషయాలను మీకు చెప్పటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే అండి వెల్ట్ వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు బాయ్ అండి. Thank you.